ప్రేయస్ మ్యాక్టిమే ఛానల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన తెలుగు వాళ్ళకి ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి తింటే తప్ప బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉండదు. అయితే ముఖ్యంగా మనం ఉదయం తీసుకునే ఆహారంపై ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనం తినే ఆహారం, మనం తీసుకునే ఆహారం వల్లనే మన రోజంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో మన బాడీ చాలా యాక్టివ్గా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి, లేకపోతే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే నీరసం, అలసట, త్వరగా అలసిపోవటం, ఫ్లూ బారిన పడటం వంటివి. కొంతమంది ఉదయం లేవగానే ఎంతో నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అలా కాకుండా వారు ఎంతో ఉత్సాహంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున, అంటే ఎంప్టీ స్టమక్తో ఉదయాన్నే లేవగానే తీసుకోవటం వల్ల రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉండొచ్చు. సో ముఖ్యంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు ఉదయం పూట ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలా ప్రోటీన్స్ ఉండే వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం ఇప్పుడు. సో జనరల్గా నేనైతే ఒక రోజుకి ఒక 4 బాదం పప్పులు అనమాట, మా పిల్లలకి ఇద్దరికి కూడా చెరి 4, మా హస్బెండ్కి 4, నేను 4. సో తలా 4 బాదం పప్పులు నైట్ నానబెట్టేస్తాను అనమాట. ఉదయాన్నే వాటిని పీల్ ఓపెన్ చేసేసి లేవగానే అందరికీ ఇచ్చేస్తానమాట. సో అలా తింటూ ఉంటాం. సో నానబెట్టిన బాదాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే అందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. అంతేకాకుండా వీటిని ప్రతిరోజు తినడం కూడా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మొలకెత్తిన గింజలు. సో ఏవైనా సరే తినడం, మొలకెత్తిన గింజలు లైక్ పెసలు, శనగలు, ఇలా పల్లీలు ఇట్లాంటి ఏవైనా సరే తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నమాట. మొలకలు ఎక్కువ పొడవుగా వచ్చినప్పుడే గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయన్నమాట. సో పప్పు తింటే గ్యాస్ వస్తుంది అనే ఫీలింగ్, లైక్ శనగలు ఇలాంటివి తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనుకునేవాళ్ళు ఎక్కువగా మొలక రావాలన్నమాట పొడవుగా మొలక వచ్చినప్పుడు. సో ఇలాంటి గ్యాస్ సమస్యలు అనేవి తగ్గుతాయి. సో ఈ గింజలు తినేటప్పుడు ఒకే రకమైన గింజలు కాకుండా 2-3 రకాల గింజలను కూడా తీసుకోవటం అనేది చాలా మంచిది. కలిపి తీసుకోవచ్చు, విడివిడిగా రోజు కో రకాన్ని కూడా తీసుకోవచ్చు. సో అలానే ఉడికించిన గుడ్డు, బాయిల్ చేసిన గుడ్డుని తీసుకోవటం వల్ల ఎముకలు కూడా బలంగా పెరుగుతాయన్నమాట. సో అంతేకాకుండా కంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. ఇందులో విటమిన్ డి ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందన్నమాట. వేరుశనగ గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే అల్పాహారంగా తీసుకోవటం వల్ల మనకు పొటాషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. తద్వారా ఉదయం పూట అలసట లేకుండా యాక్టివ్గా ఉండొచ్చు అన్నమాట. నార్మల్గా మనం తాగే కాఫీ, టీ వీటికి బదులు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో తేనె వేసుకొని ఉదయం పూట తాగడం వల్ల మనకు విటమిన్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి మన శరీరానికి. సో చూసారు కదా, ప్రతిరోజు వీటిని మీ అల్పాహారంలో భాగం చేసుకొని రోజంతా యాక్టివ్గా, చక్కగా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే ఫాలో అయిపోండి. చాలా మంచి ఫుడ్ అన్నమాట. నేను కూడా ఫాలో అవుతున్నాను, అందుకే మీ అందరికి కూడా చెప్పాను. సో లేట్ చేయకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.